వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వినబడతేనే కాంగ్రెస్ పెద్దలు వణికిపోతున్నారు. ప్రజల కోసం ఆలోచించాల్సిన పాలకులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రపంచనాన్ని కట్టడి చేయడానికి బడ్జెట్ ను వాడుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం వడ్డీ లేని రుణాల హామీని కాపీ కొట్టిన కిరణ్ ఇప్పుడు రైతు బడ్జెట్ హామీని మక్కికి మక్కి దించేశారు. రైతుల కష్టాలు సమస్యలు కనబడిన సర్కారుకు వ్యవసాయ బడ్జెట్ గుర్తుకు రావడం మంచిదే. కానీ ఈ వ్యవసాయ బడ్జెట్ తీసుకురావడంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది ఎంత అనేదే ప్రశ్న. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన ఏడాదిన్నరకు సాధారణ ఎన్నికలు మరో ఏడాదిలో ఉన్న సమయంలో కిరణ్ ప్రభుత్వం రైతు బడ్జెట్ ప్రవేశపెట్టడం ఎన్నో ప్రశ్నలకు తావిస్తుంది. ఇలాంటి ఆలోచన వెనక ఎవరున్నారని పరిశీలిస్తే అసలు గుట్టు బయటపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి ప్లీనరీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన నుంచే రైతు బడ్జెట్ కాన్సెప్ట్ బయటకు వచ్చింది. మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా కని విని ఎరగని రీతిగా మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తా ఉంది, రైతు బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పి హామీ ఇస్తున్నామని చెప్పి నేను చెప్తున్నాను. ఇవాళ రైతు బడ్జెట్ లో 8 రంగాలను చేర్చుతామంటున్న ప్రభుత్వం మరిన్ని రంగాలను పెంచాల్సిన అవసరం ఉందని రైతులు అంటున్నారు. ఇతర రాష్ట్రాల బడ్జెట్ను పరిశీలించామన్న ప్రభుత్వం రాష్ట్రంలో రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనే దానిపై ఒక్క కమిషన్ కూడా వేయలేదు. ఎవరి సూచనలు సలహాలు తీసుకోకుండా బడ్జెట్ను ఎలా తయారు చేస్తారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతు బడ్జెట్ పైనే కాదు కనీస మద్దతు ధరపై కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లీనరీలో హామీ ఇచ్చారు. ప్రతి రైతు సోదరుడు రోడ్డెక్కి నేను పండించలేనయ్యా సిగ్గులేని ప్రభుత్వం తెలుసుకో అని చెప్పి రైతు సోదరుడు చెబుతున్నాడు. ఇవాళ ఈ రైతు సోదరుడి కోసం నేను ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హామీ ఇస్తున్నా, 3,000 కోట్ల రూపాయల కేటాయింపులు పక్కన పెడతాం కనీస మద్దతు ధర కోసమని చెప్పి ఆ రైతు సోదరుడు ఏ వేళ బాధపడుతున్నా కూడా 3,000 కోట్ల రూపాయలతో మార్కెట్లో నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది, కొనుగోలు చేసి ఆ ప్రతి రైతు సోదరుడికి తోడుగా నిలబడుతుందని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. ఇవాళ కనీస మద్దతు ధరపై ప్రభుత్వం ప్రకటనలు చేయడమే కానీ ఇప్పటి వరకు చేసిందేమీ లేదు. రైతు బడ్జెట్ లో ప్రభుత్వం కనీస మద్దతు ధరను చూపించే అవకాశం ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి హామీ వస్తే చాలు, దానిని కిరణ్ క్యాచ్ చేయడం అలవాటు చేసుకున్నారేమో అనిపిస్తుంది. అవును, ఆలోచించలేని వారికి మరొకరి ఆలోచనలే దారి చూపుతాయంటే ఇదేనేమో. వైవి రెడ్డి, పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్.